భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అంటే భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది, ఎందుకంటే అనేక మతాలు, జాతులు, సంస్కృతులు మరియు సంప్రదాయాల ప్రజలు ఒకరి మనోభావాలను, వారి మతం పట్ల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా కలిసి జీవిస్తారు. మన దేశంలో రంజాన్ ఉపవాసం ఉండే హిందువులు చాలా మంది ఉన్నారు. శివాలయానికి వెళ్ళి శివుడిని పూజించే ముస్లింలు చాలా మంది ఉన్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఉత్తరప్రదేశ్ లో ఒక దేవాలయం ఉంది. అక్కడ ముస్లిం సమాజ ప్రజలు శివుడిని దేవతగా భావించి పూజిస్తారు. శివుడిని హిందువుల ఆరాధ్య దైవం అని పిలుస్తారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరియా తివారి గ్రామంలో జార్ఖండ్ ని శివలింగంగా పిలువబడే శివుడి యొక్క ప్రత్యేకమైన శివలింగం ఉంది. ఈ శివలింగాన్ని హిందూ మరియు ముస్లిం వర్గాల ప్రజలు పూజిస్తారు. దీని వెనుక ఉన్న కథ వింటే మీరు ఆశ్చర్యపోతారు. గ్రామ ప్రజల ప్రకారం ఇస్లామిక్ దురాక్రమణదారుడైన మహ్మూద్ గజ్ని ఈ చాలా సంవత్సరాల క్రితం ఈ శివలింగాన్ని విచ్ఛిన్నం చేయడానికి చాలా ప్రయత్నించాడు. కానీ అతను ఈ ప్రయత్నం విజయం సాధించలేకపోయాడు. అతను శివలింగాన్ని ఏమీ చేయలేకపోయాడు. కాబట్టి హిందువులు ఈ శివలింగాన్ని పూజించకుండా దానిపై ఉర్దూలో లా ఇలాహా ఇల్లల్లాహ్ మహమ్మద్ మదూర్ రసూలుల్లా అని రాశారు. కానీ ఆ గజ్ని మహమ్మద్ అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది. అతని ఉపాయం విఫలమైంది. దీంతో రెండు సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఆ ఆలయంలో హిందువులు మరియు ముస్లింలు ఇద్దరు శివుడిని ఎంతో భక్తితో పూజించడానికి కారణం ఇదే. జార్ఖండి శివలింగం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివుడికి నీడ ఉండదు. ఎన్నిసార్లు పైకప్పు నిర్మించినా అది కూలిపోతూ వచ్చేది. దీంతో ఇది శివుని ఆజ్ఞ అనుకుని శివలింగం నేరుగా ఆకాశం కనిపించేలా ఎండకి వర్షానికి తడుస్తూ ఉంటుంది. ఈ శివాలయం పక్కనే ఒక కొలను ఉంది. ఈ కొలను నీటికి చర్మ వ్యాధులు నయం చేసే అద్భుత శక్తి ఉందని ప్రజలు అంటున్నారు. ఈ నమ్మకం వల్ల చర్మ వ్యాధులతో బాధపడేవారు ఈ చెరువు నీటిలో స్నానం చేసి రోగాల నుంచి బయటపడతారు.